Hi teachers, welcome to your Guru channel. Nenu ee roju meeku present chesedi child info site lo vachina latest update gurinchi meeku ee video present chestunanu. Adu entante child info lo student yokka mobile number update chesukomani ichchanu. Deentlo mobile number lo student mobile number, mother mobile number, father, guardian mobile number update chesukovali. Enduvallante ee roju lo ee time lo manaki మనం ఆన్లైన్లో అటెండెన్స్ వేసినప్పుడు స్టూడెంట్ అటెండెన్స్కు అటెండ్ అవ్వకుండా ఆబ్సెంట్ అయితే ఆ స్టూడెంట్ యొక్క మదర్కి మొబైల్ నెంబర్కి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. సిఎస్సి వారు మెసేజ్ పంపుతున్నారు, ఈరోజు మీ అబ్బాయి స్కూల్కి అటెండ్ కాలేదని మెసేజ్ వస్తుంది. కాబట్టి వారు తప్పనిసరిగా స్టూడెంట్స్ మొబైల్ నెంబర్లు అందరివి కూడా అప్డేట్ చేయమని ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. దీంట్లో ఫాదర్ మొబైల్ నెంబరు, మదర్ మొబైల్ నెంబరు అప్డేట్ చేయాలి. ఒకవేళ ఫాదరు మదరు లేదు ఎవరైనా లేకపోతే అప్పుడు గార్డియన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇది ఏ విధంగా చేయాలి ఏంటనేది నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లాగిన్ క్రెడెన్షియల్ ఫిల్ చేసి చైల్డ్ ఇన్ఫో సైట్లోకి మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అది ఏ విధంగా ఏమిటని ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా చైల్డ్ ఇన్ఫో సైట్ అడ్రస్కి మనం టైప్ చేసి వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లాగిన్ క్రెడెన్షియల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫిల్ చేసి ఇక్కడ క్యాప్చాని ఫిల్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ మెనూ బార్లో సర్వీసెస్ దగ్గరికి క్లిక్ చేయాలి. సర్వీసెస్ దగ్గర క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్లో కొన్ని ట్యాబ్స్ మనకు కనిపిస్తాయి. దీంట్లో చూడండి, స్టూడెంట్ మొబైల్ అప్డేట్ అని ఉన్నది. స్టూడెంట్ మొబైల్ అప్డేట్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి చూడండి స్టూడెంట్ మొబైల్ నంబర్ డీటెయిల్స్ అని వచ్చింది. స్టడీయింగ్ క్లాస్ సెక్షన్ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సెక్షన్ బి సెక్షన్ సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, జెండర్, ఫాదర్ మొబైల్ నెంబరు, మదర్ మొబైల్ నెంబరు, గార్డియన్ మొబైల్ నెంబరు, యాక్షన్ అని ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. 10 డిజిట్స్లో ఉండే మొబైల్ నెంబర్ని, అదేవిధంగా మదర్ మొబైల్ నెంబర్. జనరల్గా మనం ఇప్పటివరకు మదర్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫాదర్ యొక్క మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా గార్డియన్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు గార్డియన్ యొక్క మొబైల్ నెంబరు, మదర్, ఫాదర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చివరిన యాక్షన్ అనే బటన్ ఉంది. ఈ యాక్షన్ దగ్గర ఈ చెక్ బాక్స్లో టిక్ చేయాలి. మనం ఎవరి మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసామో ఇక్కడ ఎంటర్ చేసామో టిక్ చేసి క్రింద చూడండి సబ్మిట్ అనే బటన్ ఉంది. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఇచ్చిన మొబైల్ నెంబరు అప్డేట్ అవుతుంది, సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇవి టీచర్స్ ఈ విధంగా స్టూడెంట్ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకునే విధానం. డియర్ స్టూడెంట్స్, డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన టీచర్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలుద్దాం. అంతవరకు బై.